జీవితం చిన్నదని యవ్వనం ఇంకా చిన్నదని సాహిత్యంలో వినబడుతూ ఉంటుంది. అవును, మనిషి ఆయుష్ 100 ఏళ్ళైతే పూర్తి జీవితకాలం జీవిస్తున్న వారు తక్కువే ఉంటున్నారు. అయితే ఆయుష్ను పెంచుకునే మార్గాలు మన చేతుల్లో కూడా చాలానే ఉంటాయి. వాటి పట్ల మనకు అవగాహన లేకపోవడం వలన వాటిని ఆచరించలేకపోతున్నాం. దీర్ఘాయుష్ని ఇచ్చే అలాంటి చక్కని జీవనశైలి ఆరోగ్య జాగ్రత్తలను గురించి నేటి ఆరోగ్య మస్తులో తెలుసుకుందాం. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలనే ఆశ కోరిక అందరికీ ఉంటాయి. కానీ అది ఈ రోజుల్లో అనుకున్నంత సులువు కాదు. అనేక రకాల అనారోగ్యాలు మనపై దాడి చేస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ మన కణాల్లో ఉండే క్రోమోజోముల చివరి భాగాలు పొట్టిగా మారడం వలన అనారోగ్యాలు ఎక్కువగా వస్తుంటాయి. మంచి అలవాట్ల వలన క్రోమోజోముల చివరి భాగాలు పొడుగ్గానే ఉంటాయి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యం ఉన్నవారు తప్పనిసరిగా బరువు తక్కువగా ఉండాలి. బరువు పెరిగితే మధుమేహం, గుండె జబ్బులు వంటివి బాధిస్తాయి. ఒబేసిటీకి దూరంగా ఉంటే అలాంటి ప్రమాదాలను నివారించుకోవచ్చు. రోజువారీ వ్యాయామం చేసేవారు అలా చేయని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ఆయుష్ పెరగడానికి మనకు రకరకాలుగా మనకు చేయాల్సిన పనులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేయగలిగితే ఖచ్చితంగా ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం అది వాటి మర్చిపోవడము, లేకపోతే వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎర్లీ రైస్ అంటే పొద్దునే లేవగానే 6 ఇంటికి 7 ఇంటికి లేవడం అనేది ఎంతమంది చేస్తూ ఉంటారు? చాలా తక్కువ మంది చేస్తారు. అలాగే లేచిన వెంటనే వాకింగ్ లాంటిది కానీ లేదంటే జాగింగ్ లాంటివి చేయడం కానీ ఎంతమంది చేస్తారు? చాలా తక్కువ మందే చేస్తారు. ఇది అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా అది నెరవేరకుండానే పోతూ ఉంటుంది. కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు ఆపేస్తూ ఉంటాం. ఆ డిసిప్లిన్ అనేది వచ్చినట్టయితే ఖచ్చితంగా వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చెప్పకుండా అంటే బియాండ్ డౌట్, ఎటువంటి మనకు సంకోచం లేకుండా మన యొక్క ఆయుర్దారాన్ని, లైఫ్ స్పాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో, ఎప్పుడైతే వాకింగ్ రెగ్యులర్గా చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక రకమైన ఈ ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉంటాము పొద్దునే, అది ఆట ఆడడం కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, అది జాగింగ్ కావచ్చు, ఏదైనా ఆట ఆడుకోవడం కావచ్చు, ఏదైనా సరే రిక్రియేషన్ లాగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మన యొక్క బాడీ ఫిజికల్గా మనకు మజిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రెంగ్త్గా ఉంటాయి. హార్ట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది హార్ట్ పరంగా చూసినట్టయితే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. బ్రెయిన్ పరంగా రక్త సరఫరా బెటర్గా వెళ్ళడం వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఈ విధంగా బ్లడ్లో ఒకవేళ షుగర్స్ కానీ ఇవన్నీ ఉన్నా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఖచ్చితంగా మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారు వాటిని మానేయటం వలన దీర్ఘకాలం పాటు జీవిస్తారు. 30 ఏళ్ల వయసులో మానేస్తే 10 ఏళ్లు అదనంగా జీవించే అవకాశం ఉంటుంది. అలాగే 40 నుంచి 50-60 వయసుల్లో మానేస్తే 9-6-3 సంవత్సరాల జీవితకాలం అదనంగా పెరుగుతుంది. అలాగే పగటిపూట కాసేపు కునుకు తీయటం వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం 37% వరకు తగ్గుతుంది. చిన్నపాటి కునుకు తీయడం వలన ఒత్తిడి హార్మోన్లు తగ్గి అలాంటి ప్రయోజనం చేకూరుతుంది. పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్, చేపలతో కూడిన మధ్యధర ఆహార విధానంతో గుండె జబ్బులు, మధుమేహం రాకుండా నివారించుకోవచ్చు. పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తినేవారు, అది కూడా అవసరం కంటే కాస్త తక్కువ తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. మనం ఎస్పెషల్లీ స్ట్రెస్ పరంగా అంటే ఈ ఆలోచనలు, పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే రకరకాల ఇంట్లో సమస్యలు కావచ్చు, ఏదైనా సరే స్ట్రెస్ ఒత్తిడి అనేది, మానసిక ఒత్తిడి అనేది చాలా రకంగా మన యొక్క వయసుని, మన యొక్క మనని ఉండే మెంటల్ స్ట్రెంగ్త్ను కూడా తగ్గిస్తుంది. తద్వారా ఆయుష్ను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఒకలాంటి ఈ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్నీ కూడా మనకు ఆయుష్ను కూడా తగ్గించే విధంగా ఉంటాయి. సో అందుకని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, సైకలాజికల్గా మనకు బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. సో దీనికి తగ్గట్టుగా మనము మెడిటేషన్ కానీ, రిలాక్సేషన్ ఉండడము, లేదంటే వెకేషన్ బయటికి వెళ్ళడము, లేకపోతే ఏదైనా ఇష్టమైన వర్క్ చేయడం అంటే ఫిజికల్గా ఏదైనా జాగింగ్ లాంటిది ఏమైనా ఇష్టం ఉంటే చేయడము, లేదంటే మ్యూజిక్ లాంటిది వినడము, మనకి ఏదైతే ఇష్టమైన పనిలో ఎక్కువ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఒత్తిడిని తగ్గించుకునే విధంగా మనం మన యొక్క ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. నిద్ర అనేది కూడా చాలా అవసరం. నిద్ర చాలా షార్ట్ పీరియడ్స్, 5 అవర్స్, 4 అవర్స్ పడుకునే వాళ్ళలో
హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉన్నట్టు అదే విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం పరంగా ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా స్టడీస్ చెప్తా ఉన్నాయి అట్లీస్ట్ ఒక 7 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం ఆ స్లీప్ ప్రాపర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచే అవకాశం ఉంటుంది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఒక 30-40 ఇయర్స్ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం ద్వారా మనం కొలెస్ట్రాల్ ఎలా ఉంది షుగర్ ఏమన్నా వచ్చింది ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం తద్వారా లైఫ్ డెఫినెట్ గా బెటర్ గా ఉంటుంది లైఫ్ స్పాన్ కూడా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది వ్యాయామం చేయటం వల్ల గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ పక్షవాతం డిప్రెషన్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ఇతర అనారోగ్యాలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది ఈ అలవాటు ఉన్నవారు దీన్ని బాగా తగ్గించుకోవడం మంచిది మనసులో ద్వేషాలు కోపాలు లేకుండా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలో తేలింది క్షమించే గుణంతో ఆందోళన రక్తపోటు తగ్గుతాయి శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే సరైన నిద్ర ఒత్తిడిని తగ్గించుకోవడం జీవితానికి ఒక అర్థం ఉందని భావించడం ఇవన్నీ సుదీర్ఘ జీవిత కాలాన్ని ఇస్తాయి సుదీర్ఘకాలం జీవించాలంటే మంచి ఆహారం తగినంత నిద్ర సరైన వ్యాయామం మానసిక శాంతి అవసరమని మనకు తెలుసు అయితే మనం ఊహించని అనేక అంశాలు సైతం ఇందుకు మనకు సహకరిస్తాయి స్నేహితులు కూడా మన జీవితకాలాన్ని పెంచుతారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి సామాజికంగా చురుగ్గా ఉంటూ నలుగురితో కలిసిమెలిసి జీవించడం వలన శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుండి జీవితకాలం పెరుగుతుంది సుదీర్ఘ జీవితం అనే వరాన్ని పొందాలని ఆశించేవారు ఇలాంటి అంశాలను సైతం తమ జీవితంలో భాగం చేసుకోవాలి